రాజ్యమంతా కూడా తట్టాబుట్టా సర్దేసుకుంటుందట. చంద్రబాబు ఎలాగైతే అమెరికాని చెప్పి దుబాయ్ మీదుగా సింగపూర్ పారిపోయాడో, ఇప్పుడు టీవీ 5 సాంబా కూడా కనుమరుగు కానున్నాడట. ఎగ్జిట్ పోల్స్ లీక్ కావడం వైసీపీ గెలుస్తుందని తెలియడంతో ఇన్నాళ్ళు జగన్ను వైసీపీని తిట్టిన టీవీ 5 సాంబాకు భయం పట్టుకుందట. ఇక జూన్4 తర్వాత వైసీపీ గెలిస్తే తనకు దవిడి దిబిడేనని, జగన్ జైలుకు పంపుతాడని, తన చిలక్కొట్టుడు అవినీతి వ్యవహారాలని బయటకు లాగుతాడని, తెలియని దేశం వీసా తీసుకుని పారిపోవాలని సమాయత్తమవుతున్నారట. చంద్రబాబు సింగపూర్ పారిపోయినట్టు ఏదైనా మంచి దేశం చూసి చెక్కేయాలని, చంద్రబాబు సీఎం అయితే తిరిగి రావాలని యోచిస్తున్నారట. 2024 జూన్4 ఎలాగో చంద్రబాబు గెలవడని తెలియడంతో పశ్చిమంతా అలర్ట్ అవుతోంది. ఇప్పటికే టీవీ 5 మూర్తి జగన్ గెలుస్తాడట అంటూ ముఖం వాలిపోయి ఏడ్చుకుంటూ చర్చలు పెడుతున్నాడు. ఇక టాల్కం పౌడర్ మహాటీవీ వంశీ అయితే జగన్ గెలుపును ఎలా ఆపాలి దేవుడా అంటూ బట్టలిప్పి భరతనాట్యం చేస్తున్నాడు. వీరిద్దరూ టీవీ తెరపైకి వచ్చి తమ ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంటే ఇన్నాళ్లు బయటకొచ్చిన టీవీ 5 సాంబా ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.